नमस्ते, वेलकम टू डाइट मेनू। इट्स नेवर टू लेट अंटारू मनंदरिकी तेलिसिंदे। ఏదైనా బిగిన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆలస్యం అయిపోలేదు అని అనుకుంటూ ఉంటాం। సో ఇప్పటిదాకా మీరు హెల్తీగా ఉండాలని లేదా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఇప్పటిదాకా ఆలోచించలేదనుకోండి, ఇట్స్ నెవర్ టూ లేట్। ఇప్పుడు నేను చెప్పే బోల్డెన్ డైట్ టిప్స్తో ఇవాల్టి నుంచే మొదలు పెట్టేసేయండి। సో బోల్డెన్ టిప్స్తో ఇవాళ కూడా రెడీ అయిపోయింది మన డైట్ మెనూ। ఈ వారం అంతా కూడా మన అనేమియా గురించి, అదేనండి రక్తహీనత గురించి డిస్కస్ చేసుకుంటున్నాం। అది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, ఏ రీజన్ వల్ల రక్త బలహీనత రావచ్చు, ఇలాంటి విషయాల గురించి మనం చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం। కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి రవలిని పిలిచేయాలి। లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ రవలి। హాయ్ రవలి। హలో రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను। సో మనం అనేమియా టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రక్తహీనత గురించి। సో ఇంతకు ముందంతా మనం అనుకున్నాము, సో ఏ కాంబినేషన్ సెట్ అవుతాయి, ఏ కాంబినేషన్ సెట్ అవ్వదు అని। ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఫుడ్ తీసుకుంటే విటమిన్ సి తీసుకోవాలని, అండ్ అలాగే ఐరన్తో పాటు మనం తీసుకునే కాల్షియం మిక్స్ చేయకూడదని చెప్పి ఇంతకు ముందు ఎపిసోడ్స్ మనం అనుకున్నాం। సో ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మనం తీసుకునే మీల్ బ్యాలెన్స్డ్ ఉండాలి। కంప్లీట్ ఐరన్ కంటెంట్ కోసం సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు। లైక్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది। ఒకవేళ చాలా సివియర్ కండిషన్లో ఉంటే అప్పుడు సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ లేకుంటే ఇంజెక్షన్స్ అలాంటివి తీసుకోవాల్సి వస్తుంది। ఎప్పుడైనా సరే ట్యాబ్లెట్ అయినా సరే కాల్షియం ఇంకా ఐరన్ ట్యాబ్లెట్ కలిపి వేసుకోకుంటే బెటర్। ఓకే, ఒకటి ఒక పూట వేసుకుంటే ఇంకో పూట వేసుకునేలాగా తీసుకుంటే కొంచెం బెటర్। 2 hours గ్యాప్ ఇస్తే సరిపోతుంది। 2 hours సరిపోతుంది। అయితే కొంచెం ఇంకో డౌట్ ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏదైనా ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, ఐరన్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం నల్లబడుతుంటారు, అండ్ స్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ ట్యాబ్లెట్స్ వాడినందుకే అనేసి అనుకుంటారు। హార్మోనల్ చేంజెస్ కూడా డెఫినెట్ గా మ్యాటరే అవుతుంది మనకి। అంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి అన్నమాట। లైక్ మనం తీసుకునే సప్లిమెంట్స్ వల్ల కాదు, మన సప్లిమెంట్స్ జస్ట్ బాడీకి సపోర్ట్ కోసం మనం ఇస్తున్నాం। సప్లిమెంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా అని చెప్పేసి లైక్ రెగ్యులర్గా రోజు సప్లిమెంట్స్ తీసుకుంటే కిడ్నీ స్పాయిల్ అవ్వడం కానీ, అంటే లైక్ చాలా మందికి అలవాటు ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా డైలీ ఒక 2-3 ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాం। అలా కాకుండా ఏదైనా సరే ఫుడ్లో నుంచి తీసుకుంటే కిడ్నీస్ కూడా లైక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా ఉంటాయి। ఓకే, సో మనం ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందాం। అయితే ఇవాళ ఏ రెసిపీ చేసుకుంటున్నాం? ఇవాళ మనం మిక్స్డ్ నట్ లడ్డు చేసుకుందాం। మిక్స్డ్ నట్ లడ్డూస్ అంటే అన్ని రకాల నట్స్ దీంట్లో ఉంటాయని ఆల్రెడీ ఈ పేరులోనే అర్థమైపోయింది కాబట్టి మిక్స్డ్ నట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। మిక్స్డ్ నట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము, కొబ్బరి తురుము, ఎండు ఖర్జూరం తురుము, అవిసె గింజలు, గసగసాలు, గుమ్మడికాయ గింజలు, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, నువ్వులు। మిక్స్డ్ నట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం। సో లడ్డు అనగానే చాలా టైం పడుతుందని అనిపిస్తుంది నాకెందుకో, అవునా? ఈజీగా అయిపోతుందా, లేట్ అవుతుందా? చాలా త్వరగా అయిపోతుంది, త్వరగానే అయిపోతుంది। సో ఫస్ట్ ప్రొసీజర్ చెప్పు, మనము స్టార్ట్ చేసుకుని మాట్లాడదాం। ఫస్ట్ మనం బెల్లం పాకం కోసం పెట్టుకుందాము। ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకున్నాము। ఓకే, బెల్లం తురుము కొంచెం కరిగి పాకం కట్టే వరకు మనం వెయిట్ చేయాలి। అవును, సో ఈలోపు ఇంకేదైనా ప్రొసీజర్ ఉందా? ఈలోపు మనం మిగతా నట్స్ అన్ని ఫ్రై చేసుకుందాం, ఫ్రై చేసేసుకుందాం నెయ్యిలో। ఓకే, ఇందులో నెయ్యి వేసుకుందాం అమ్మ। సో ఇందులో మనం రకరకాల నట్స్ తీసుకున్నాం కదా, ప్రతి దాంట్లో కూడా మనకి ఐరన్ రిచ్ ఉంటుందా? ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనకు కావాల్సిన ఈవెన్ ప్రోటీన్ కంటెంట్ కూడా మన బాడీకి అందుతుంది అనమాట। ఓకే, జనరల్గా నార్మల్గా ఓన్లీ నువ్వుల లడ్డు తీసుకుంటాము, అది తిని బోర్ పెడుతుంది అని చెప్పేసి అన్నీ కలిపి ఈవెన్ ఫ్లాక్స్ సీడ్ కూడా యాడ్ చేసి లడ్డు చేస్తున్నాను। ఓకే, అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు సప్లిమెంట్స్ ఐరన్ కానీ వాటికని సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు, టానిక్స్ సజెస్ట్ చేస్తుంటారు, అవి యూజ్ చేస్తాం। అది కొంతవరకు మనం చేయగలం, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని మంత్స్ ఆర్ వీక్స్ చేస్తాం, కానీ దాని తర్వాత స్టాప్ చేసేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అసలు అది సజెస్టబులా కాదా? అంటే సప్లిమెంట్స్ కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం లేదు। ఒక్కసారి మీ హిమోగ్లోబిన్ లెవెల్ కానీ ఐరన్ కంటెంట్ లైక్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుందో ఆ రేంజెస్ నార్మల్గా అయినప్పుడు దాని తర్వాత మెయింటెనెన్స్ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే సరిపోతుంది, సరిపోతుంది। ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది రమ్య। నెక్స్ట్ మనం ఇందులో ఆల్రెడీ లైక్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న బాదం వేసుకుందాము। తురుము పెట్టుకున్న ఎండు ఖర్జూరం ఓకే కొబ్బరి తురుము కొద్దిగా గసగసాలు పంకిన్ సీడ్స్ కాజు నువ్వులు అండ్ కొద్దిగా ఫ్రై అయ్యాక లాస్ట్ లో ఫ్లాక్స్ సీడ్స్ వేద్దాం ఓకే సో ఇది నాకు తెలిసి చక్కగా ఒక వన్ ఫుల్ లడ్డు తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా మనకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని దానిలో ఉన్నవన్నీ అందుతాయి డైలీ ఒకటి సరిపోతుందా ఇలా డైలీ ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది మనకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఒక లడ్డు తీసుకున్నట్టయితే ఒక్కొక్కటి తీసుకోవాల్సిన ప్రాబ్లం ఉండదు ఇవాళ మనం బాదం తిన్నాము ఇది తిన్నాము అలా అనుకోకుండా అంత హోల్ లడ్డు ఒకటి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసేద్దాం సో ఒక టైం తర్వాత పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తీసుకునే ఇంటెక్ కూడా తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల తినేదే తక్కువ తింటారు దాంట్లో హెల్తీగా తినడం అనేది ఇంకా ఇంకా చాలా తక్కువ నెగ్లిజిబుల్ మీరు చెప్పింది కరెక్ట్ క్వాంటిటీ తక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీ కూడా చాలా తగ్గిపోతుంది సో తీసుకున్న కొద్ది ఫుడ్నే ఎక్కువ క్వాలిటీ పెంచి తీసుకుంటే బెటర్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక కప్ రైస్ తీసుకుంటున్నారు అనుకోండి ఆ రైస్లోని లైక్ హాఫ్ కప్ క్యారెట్ తురుము యాడ్ చేసి దాన్ని కుక్ చేసి తీసుకోవడం కానీ ఒకవేళ రోటీస్ నార్మల్ రోటీస్ తీసుకుంటే వాటిని గ్రీన్ రోటీ ఇలా చేసుకోవడం కానీ ఇట్లా అంటే కొంచెం క్వాలిటీ పెంచి న్యూట్రిటివ్ వాల్యూ పెంచి తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇది రమేష్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్ కూడా వేసుకుందాము మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లోనే చాలాసార్లు చెప్పుకున్నాం అవిసగింజలు చాలా మంచిది వాడితే హెయిర్కి స్కిన్కి అన్నిటికీ కూడా మంచిది వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది రమ్మే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో ఒకసారి ఇది పాకం అయిందేమో చూడండి ఓకే ఇది మనము ఆ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకే అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేనా రైట్ సో లడ్డూస్ చేసుకోవాలంటే మనం ఏదో అంత అవస్థ పడక్కలే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ ఒకసారి తురిమేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఏదో చేసి ఒకేసారి చేసేసి పెట్టుకుంటే మంచిగా ఒక 1 monthకి ఒక 1 weekకి సరిపడా చేసి పెట్టేసుకుంటే నిలవ కూడా ఉంటుంది కదా మనం చేసుకున్నది స్టోర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు నిలవ ఉంటుంది కాబట్టి చేసి పెట్టేసుకుంటే మనం ఒక 1 week సరిపడా హ్యాపీగా డైలీ ఒక్కొక్కరు ఒక్కొక్క లడ్డు తినేసేయచ్చు లడ్డు తినట్టు ఉంటుంది అండ్ హెల్దీగా తినట్టు ఉంటుంది ఇది కాస్త చల్లారాక మనం రైట్ సో చూసారు కదండి ఇప్పుడు దాకా మనం చక్కగా బెల్లం పాకం చేసేసుకున్నాం బెల్లం పాకం చేసుకొని మిగతావన్నీ కూడా మన నేతిలో దోరగా వేయించేసుకుని పెట్టుకున్నాం సో అవి రెండు మిక్స్ చేసి ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత లడ్డూలు కట్టేసుకుంటే రెడీ అయిపోతుంది సో ఆ చల్లారి దాకా వెయిట్ చేద్దాం ఓకే ఇది చల్లారిపోయిందండి మన లడ్డూలు చుట్టేసుకోవచ్చు నేను చేయనా హెల్ప్ చేయనా నువ్వు చేసేస్తావా చేయండి ఓకే కొంచెం మనం ఈ ప్లేట్లో నెయ్యి కూడా వేసి గ్రీజింగ్ చేసి పెట్టుకున్నాము సో ఈలోపు ఈ లడ్డు ఎన్ని తీసుకోవచ్చు ఎంతవరకు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు లాంటివి అని అంటే నువ్వు చెప్పు ఈలోపు డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం ఈ లడ్డూస్ తీసుకోకూడదు అండ్ ఒబీస్ కండిషన్లు ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండ్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉండి దానివల్ల జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోకూడదు అంటే నువ్వు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదని చెప్పావు సో వాళ్ళు అంటే మోస్ట్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే బెల్లం అయితే తినేయచ్చు షుగర్ వేయలేదు కదా షుగర్ అయితేనే కదా మేము అవాయిడ్ చేయాలి అని అనుకుంటాం అలా ఏం లేదు ఈవెన్ బెల్లం కూడా అవాయిడ్ చేయాలి ఈవెన్ హనీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మందిని చూశాను అంటే మా ఇంట్లో కూడా ఉన్నారు అలాగా అంటే బెల్లం తింటే ఓకే షుగర్ అయితే తినకూడదు అని సో అందుకని డౌట్ వచ్చి అడిగాను అంటే చాలా మంది లైక్ షుగర్తో కంపేర్ చేస్తే బెల్లంలో కొద్దిగా న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అంటే ఈవెన్ ఐరన్ కంటెంట్ కాల్షియం అవన్నీ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి బెల్లం తీసుకోవచ్చు లైక్ షుగర్ అవాయిడ్ చేయాలని మాత్రం అనుకుంటున్నాను అవును ఓకే సో మాకు ఆల్రెడీ చెప్పాల్సినంత ఇన్ఫర్మేషన్ చెప్పేసి అండ్ మా లడ్డూస్ కూడా రెడీ అయిపోతున్నాయి చూసారు కదండి చిన్న చిన్న లడ్డూస్ రెడీ చేసుకుంటున్నాం సో ఇలాగే ఇంకొక 3-4 రెడీ చేసి పెట్టేసుకుందాం మిక్స్డ్ నట్స్ లడ్డూస్ రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా బాగున్నాయి మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం మిక్స్డ్ నట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు బెల్లం తురుము, కొబ్బరి తురుము, ఎండు ఖర్జూరం తురుము, అవిసె గింజలు, గసగసాలు, గుమ్మడికాయ గింజలు, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, నువ్వులు. మిక్స్డ్ నట్ లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నీళ్లు, బెల్లం తురుము వేసుకుని పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత అందులో బాదం ముక్కలు, ఎండు ఖర్జూరం తురుము, కొబ్బరి తురుము, గసగసాలు, గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు ముక్కలు, నువ్వులు వేసి వేయించుకున్న తర్వాత దాంట్లో ఎండు ద్రాక్ష వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో అవిసె గింజలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసుకుని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని లడ్డు చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ నట్ లడ్డు రెడీ. మిక్స్డ్ నట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో అందరి ఫేవరెట్ లడ్డూస్, సో డెఫినెట్గా నాకు కూడా ఫేవరెటే. చాలా చాలా బాగుంది. అన్ని నట్స్ ఫ్లేవర్ కలిసి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది, పాకం కూడా ఎక్కువేమీ అనిపించట్లేదు. అండ్ నెయ్యి కూడా అన్నీ ఇంకా ఫ్రెష్గా ఇప్పుడే చేసుకుని తింటే ఎందుకు బాగోదు, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇవి నిలవ కూడా ఉంచుకోవచ్చు అంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఇంట్లో. ఏమంటావు? ఇప్పుడు మనం చేసుకుని ఈ లడ్డు రోజు తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎక్సెస్ క్వాంటిటీలో కాదు, 1 to 2 నెంబర్ మాత్రమే తీసుకోవాలి. లైక్ అంటే చిన్న సైజు అయితే మాత్రం 2 తీసుకోవచ్చు, పెద్ద సైజ్ అయితే 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరికైనా, అంటే పిల్లలు కావాలంటే వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు. కానీ కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్ రౌలి. థ్యాంక్ యూ రమ్య. సో మంచి రెసిపీ చెప్పావు, అలాగే చాలా విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మిక్స్డ్ నట్స్ లడ్డు చాలా టేస్టీగా ఉంది. సో అందరికీ నట్స్ ఇష్టం ఉండవు, కొన్ని కొన్ని తింటారు, కొన్ని కొన్ని తినరు. ఇలా చేసుకున్నట్టయితే చక్కగా అన్ని నట్స్ కలిపి తిన్నట్టు ఉంటుంది, అన్ని న్యూట్రియంట్స్ మనకు వస్తాయి. అండ్ స్పెషల్లీ మనకి అనేమియా, అదే రక్తహీనత ఉన్న వాళ్ళకి రాకుండా ఉండడానికి కూడా డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా ఈ లడ్డు చేసుకొని తినేయండి. మరి రేపటి ఎపిసోడ్లో ఇంకా బోల్డెన్ విషయాలు డిస్కస్ చేసుకుందాం మంచి రెసిపీతో పాటు. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.